హాయ్ అండి, తెలుగింటి అత్త కోడలు రుచులకు స్వాగతం అండి. మీరందరూ బాగున్నారా? మేము బాగున్నాం అండి. మీరందరూ మరీ మరీ బాగోవాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు మేము చేసే వంట ఏంటి అనుకుంటున్నారా? ఇగోండి బీరకాయలు లేతగా ఉన్నాయి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ. ఇగోండి తెల్ల రొయ్యలు, ఎండు రొయ్యలే, తెలుపు అనమాట, కలర్ అయ్యరు. కలర్ అయిన రొయ్యలు బాగుంటాయండి. కలర్ వేసినవి మనం కడుగుతుంటే కలర్ వచ్చేస్తుంది. ఇది కలర్ ఉండదండి, గట్టిగా ఎండిపోయిన రొయ్యలు. దీన్ని మనం శుభ్రంగా వాష్ చేసుకున్నాం. ఇదిగోండి ఆయిల్ పెట్టుకున్నాం, సరిపడా ఆయిల్ పోసాను. బీరకాయ అనేటప్పటికి ఎక్కువ ఆయిల్ పట్టదు కదండి. ఇదిగోండి రొయ్యలు వేసేస్తున్నాను. ఒకేపే ఎక్కుందామండి, పచ్చి వాసన పోతాయి కదా, పోతే చాలా బాగుంటుంది అనమాట. ఎక్కువ వేసానండి రొయ్యలు, చూడండి బాగుంటుందండి. పచ్చి రొయ్యలు, ఎండు రొయ్యలు బీరకాయలో వేసుకుంటే బాగుంటుంది. పూర్వకాలం నుంచి కూడా నా చిన్నతనంలో ఎక్కువ మా అమ్మమ్మ, మా అమ్మ, మా చిన్నమ్మ అందరూ కూడా ఎండు రొయ్యలు ఇంట్లో పెట్టుకుని ఇలా వేసుకుంటా ఉండేవారు. ఆటలు ఆటల్లోనూ చాలా కమ్మగా ఉంటాయండి వెనకడ కూరలో. ఇదిగోండి ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ వేసేస్తున్నాను, దాంతోపాటు మగ్గుతాయి అన్నమాట. ఉల్లిపాయ ముక్కలు, రొయ్యలు కూడా చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం బీరకాయ వేసేసుకుందాం. ఎంత బాగుంటుంది అనుకుంటున్నారు కూర? అది తింటే వదిలిపెట్టాం. కొంచెం అన్నం, కొంచెం కూర వేసుకుని అన్నం అంతా తినేయచ్చు. కొంచెం అన్నం వేసుకుంటే ఏమండి, గాలిపికి ఈరుకులో వంట చేసేటప్పటికి పరాక మాటలు వచ్చేస్తున్నాయి, ఏమనుకోకండి, నీరసం వచ్చేస్తుందండి వేడికి. ఏసీ ఉన్నానండి, ఎంతసేపు వేసి కూర్చుంటామండి ఏసీ. వంటింట్లో వంట తప్పదు, ఇరుకు అండి బాగా. ఒకళ్ళకి ఎక్కువ ఇద్దరికి తక్కువ అన్నట్టు ఉంటుంది మా వంటింటి. మూత పెట్టేసుకున్నామండి, బాగా మగ్గుతుంది. బీరకాయల బోల్ నీరు ఉంటుంది, అంతా దిగిపోద్ది. ఎలా ఉందో చూద్దామండి. అది చక్కగా మగ్గింది, సిమ్లో పెట్టుకున్నాం. అసలు నీళ్ళు అనేది పోయినండి నేను ఎప్పుడూ బీరకాయ కూరలో. అలాగే మగ్గాలి, మగ్గితే ఆ టేస్టే వేరు. పసుపు అండి, టేస్ట్ కావాలన్న వాళ్ళు వండుకుని తినాలండి. నీళ్ళు పోయకుండానే బీరకాయ కూర వండుకోవాలి. ఇదిగోండి కారం, హాఫ్ స్పూనే వేస్తున్నాను, ఎందుకంటే బీరకాయలో కారం ఎక్కువ వేసుకుంటే బాగోదు. ఉప్పు అండి, ఉప్పు కూడా తక్కువ వేస్తాను, తర్వాత మళ్ళీ మనం కావాలంటే వేసుకోవచ్చు. మళ్ళీ ఈ బీరకాయ ఉప్పు పట్టదు కనుక మనకి ఇబ్బంది ఉండదు. లేదు అంటే ఎక్కువైంది అనుకోండి, ఏం చేయలేం కదా, తక్కువ వేసుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు. ఇదిగోండి ధనియాల పొడి పూర్తిగా ఒక స్పూన్ వేసాను, కమ్మగా ఉంటుందండి కూర. ఏం అవసరం ఉండదండి, కొంచెం చారు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. ఈ కూర ఇంకా కొంచెం దగ్గరికి రావాలి ఈ వాటర్ లేకుండా, అప్పుడు ఇంకా సూపరో సూపర్. ఇంకా తింటే వదిలిపెట్టండి, అంత బాగుంటుందండి. మూత పెట్టుకుందాం, అలా సిమ్లో 10 నిమిషాలు మనం దాన్ని చూడద్దు. చక్కగా రెడీ అయిపోయింది, నూనె వదిలేసింది చూసారా పైకి, ఇలాగ వేగిపోవాలండి. ఇప్పుడు అసలు మనం చొక్క నీళ్లు పోయకుండా వండుకున్నాం. ఎంత కూర వేసుకున్నాం అనుకోండి అంత అన్నం తినేయచ్చు. చెంచా కోరితే 2 గరిటలైనా తినచ్చండి అత్తమ్మ ఉద్దేశం, అంత బాగుంటుందండి. మాకు వాళ్ళకి చాలా ఇష్టం అండి ఇలా వండితే. అందుకనే ఏ కూర అయినా గమ్మున వండుతుంది, కానీ బీరకాయ కూర అనేటప్పుడు మీరే వండండి అంటది. చాలా బాగుంటుందండి, మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. నీళ్లు పోయకుండా ఎండు రొయ్యలు వేసి బీరకాయతో కూర ఎలా ఉంది? మీ అందరికీ నచ్చిందండి. ఇరుకులో వంట చేస్తున్నామండి, అత్త కోడళ్ళు ఇద్దరు ఇక్కడే నుంచుని. మీ అందరికీ నచ్చిందండి, నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి, ఆల్ అని ఆప్షన్ ఎంచుకోండి. ఏమండో మర్చిపోయాను, అసలు లైక్ చేయడం మర్చిపోకండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పనిసరిగా.
మీ అందరి సపోర్ట్ ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాం అండి. కూర ఎలా ఉందో కామెంట్ తెలియచేయండి. చేసుకుని తినిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే మరిన్ని రుచులతో కలుస్తామండి. బాయ్ అండి.